పేదల కడుపులు నింపే వారిపై దాడులు చేసే పార్టీలకు పుట్టగతులు ఉండవని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు ధ్వజమెత్తారు. స్థానిక అన్నా క్యాంటీన్ షెడ్ ను తొలగించడాన్ని నిరసిస్తూ ఆయన రాత్రి నుండి నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను రద్దు చేసినప్పటి నుంచి దాతల సహకారంతో పేదల కడుపులు నింపుతున్నామని అన్నారు. షెడ్ వద్ద ఎన్నికల కోడ్ ఎలాంటి ఉల్లంఘనలు లేకున్నా అధికారులు వైసీపీ పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తూ షెడ్ను కూల్చారని దుయ్యపట్టారు. షెడ్ను కూల్చిన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అన్నా క్యాంటీన్ మూసివేసిన తర్వాత పేదల కడుపు నింపాలి, పేదల ఆకలి తీర్చాలి అనేటువంటి ఉద్దేశంతో దాతల సహకారంతో ప్రతిరోజు కూడా మరి అన్నా క్యాంటీన్ ముందు చిన్న తాత్కాలిక షెడ్ వేసి ఉచితంగా భోజనాలు పెడుతూ ఉంటే మరి 220 రోజుల నుంచి భోజనాలు జరుగుతూ ఉంటే అర్ధరాత్రి 12 గంటలకు మున్సిపల్ అధికారులు ఒక దొంగల మాదిరిగా వచ్చి ఇక్కడ షెడ్డుని ఇష్టానుసారంగా కూలగొట్టేటువంటి పరిస్థితి, ఫ్లెక్సల్ని ఇష్టానుసారంగా చింపేసినటువంటి పరిస్థితి. నేను అడిగా ఎందుకు మీరు ఇటువంటి దురాఘాతానికి పాల్పడుతూ ఉన్నారంటే సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. ఎలక్షన్ కోడ్ అంటాడు, ఎక్కడుంది, ఎక్కడైనా ఏదైనా పొలిటికల్ లీడర్ ఫోటో నేమ్ ఏదైనా ఉండి చూపించండి అంటే మరి నీళ్లు నములుతాడు. మళ్ళీ ఎంకరేజ్మెంట్ తీస్తున్నామని చెప్తాడు, చాలా ఆశ్చర్యం. మరి వీళ్ళ విపరీత మనస్తత్వాన్ని మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని, అర్ధరాత్రి వాళ్ళు షెడ్డు తొలగించడానికి ప్రయత్నించినటువంటి సమయం 12 గంటల నుంచి కూడా మరి దోమల మధ్య అదేవిధంగా మరి మంచులోను ఇప్పుడు ఎండలోను కూడా ఇక్కడే నడి రోడ్డు మీద బైఠాయించి మరి ఆ చర్యలు తీసుకునేంత వరకు కూడా మరి ఇక్కడే ఈ యొక్క బైఠాయింపు కార్యక్రమం